సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 11 అధ్యాయము వచనములు 10 నుండి 20 వరకు ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ధ్యానాంశము 20వ వచనం నుండి తీసుకురబడింది నీవు నీ కార్యములను పట్టుదలతోను దక్షతతోను నిర్వహించుము ఒక వ్యక్తి పట్టుదల కలిగి దక్షతను కలిగి తాను పని చేస్తూ ఉన్నప్పుడు తనకు ఆత్మసంతృప్తి ఉంటుంది తనకు విలువ ఉంటుంది తనకు దీవెన ఉంటుంది అతడు వృద్ధి చెందుతూ ఉంటాడు అదే విధంగా అతడు విజయమును పొందుతూ ఉంటాడు ఎవరైతే పట్టుదలను కలిగి తన జీవితములో ఉన్నారో మనం అనేక ఉదాహరణలను మనం చూసి ఉన్నాము చరిత్రలో మనము అనేక వ్యక్తులను గొప్ప గొప్ప వ్యక్తులను మనము ఆదర్శంగా తీసుకుంటున్నాం వీళ్ళందరూ కూడా తమ యొక్క జీవితములో తమ పనులను పట్టుదలతోను దక్షతతోను నిర్వహించిన వారే చాలా మంది ఆరంభం చేస్తూ ఉంటారు ఒక పనిని దానిని పూర్తి చేయలేకపోతూ ఉంటారు ఎందుకంటే కొరత పట్టుదల లేకపోవడం వారు ఆత్మ సంతృప్తిగా పని చేయకపోవడం కార్యచరణలో ఎప్పుడైతే లోపం ఉంటుందో ఎప్పుడైతే మనం ఎన్నుకున్నటువంటి పనిని పట్టుదలతో చేయమో అప్పుడు మనం కృంగిపోతూ ఉంటాము అదే విధంగా మన యొక్క గమ్యము లక్ష్యము మన ఎదర ఉండదు అందుకనే ఒక వ్యక్తి తాను చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుని యొక్క దీవెనలతో అదే విధంగా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితంతో గొప్ప ప్రణాళికతో గొప్ప విధి విధానాలతో ఆత్మ పరిశీలన చేసుకుంటూ అతడు చేస్తూనే ఉండాలి అప్పుడు ఆ వ్యక్తి ఫలించేవాడై ఉంటాడు ఫలాలను పొందేవాడై ఉంటాడు తాను చెమటోడ్చిన ప్రతి చెమట బిందువు అతనికి విజయాన్ని ఇస్తూ ఉంది ఇందులో ఉన్నటువంటి గొప్ప ఆనందము చాలా అద్భుతంగా ఉంటుంది అందుకనే చాలా మంది వ్యక్తులు లేకపోతే భక్తులు తమ యొక్క జీవితంలో తాము ఎన్నుకున్నటువంటి జీవితాన్ని ఏనాడు కూడా తేలికగా తీసుకోలేదు దేవుని నేను వెంబడించాలి అని అనుకునే విశ్వాసి కూడా దాన్ని తేలికగా మాట్లాడి ఆ నిర్ణయాన్ని తేలికగా తీసుకున్నట్లయితే పట్టుదల లేనట్లయితే దక్షతతో తన జీవితాన్ని కొనసాగించలేకపోయినట్లయితే అతడు దేవుణ్ణి పొందలేడు అందుకే పునీత అగస్టిన్ గారు చెప్తూ ఉంటారు నేను ప్రభువును పొందినంత వరకు నా ఆత్మ అది విశ్రాంతి తీసుకోదు నేను దేవుణ్ణి వెదకాలి ఆయన పొందాలి ఆయన దర్శించాలి అంతవరకు నా ఆత్మకు విశ్రాంతి లేదు అందుకనే దేవుని యొక్క చిత్తాన్ని పాటించడమే మన విధిగా మనం అనుకోవాలి విశ్వాసులందరూ పట్టుదల కలిగి జీవించాలి ఒక విద్యార్థి గాని విద్యార్థిని గాని స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు పట్టుదల లేక చదివినట్లయితే అర్హతలు పొందవచ్చు డిగ్రీలు పొందవచ్చు చివరికి పొందవలసినటువంటి గమ్యస్థానాన్ని లేకపోతే గమ్యాన్ని పొందలేరు ఆ లక్ష్యాన్ని ఛేదించలేరు కాబట్టి మనం నేర్చుకోవాలి విశ్వాసంలో కూడా అంతే ప్రియుల ఒక్కోసారి మనము తీసుకున్నటువంటి నిర్ణయం ఒక గురువుగా కావచ్చు ఉపదేశిగా కావచ్చు సామాన్య క్రైస్తవుడిగా కావచ్చు మనందరము కూడా విశ్వాస పాత్రులుగా పట్టుదల కలిగి బ్రతికినప్పుడే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అందుకే పునీత్ పౌలు గారు కూడా చెప్తూ ఉంటారు నేను జీవించిన మరణించిన ప్రభు కొరకే ఈ పట్టుదల కలిగి ఉండడం అంటే మన నిర్ణయాలు మనం తీసుకొని మన జీవిత లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో అవరోధాలు ఉంటాయి అన్నిటినీ కూడా అధిగమించిన వాడే నిజమైన గొప్ప లక్ష్య సాధకుడు అతడు అవన్నీ కూడా సాధించాలని కోరుకుంటాడు అందుకే మన కార్యచరణలో ప్రతి విషయాన్ని కూడా చిత్తశుద్ధితో చేయాలి ఎప్పుడైతే అవి మనం మరిచిపోతూ ఉంటామో చేయలేకపోతూ ఉంటామో
అప్పుడు మనం చదికిల పడుతూ ఉంటాం, అదే విధంగా పరిపూర్తి చేయలేకపోతూ ఉంటాం. ఇంకో విషయం, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవునికి వందనాలు సమర్పించాలి. అందుకే పునీత పౌలు గారు తెసలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉంటారు, మీరు చేయు ప్రతి పనిలో కూడా దేవునికి వందనాలు సమర్పించండి అని. మనం కూడా మనం తీసుకున్నటువంటి నిర్ణయంలో, మనం చేస్తున్నటువంటి పనిలో పట్టుదల కలిగి జీవిస్తూ ఉన్నామా? నేను దేవుణ్ణి పొందాలి, దీనికోసం నేను ఏం చేయాలి? ఉపవాసం చేయాలా? ప్రార్థన చేయాలా? మనం వేకువని లేచి ప్రభు దగ్గరికి వెళ్లి ప్రభును సందర్శిస్తూ ప్రార్థనలో మనం గడుపుతూ మనం అనుకున్న విషయాలను సాధించడం కోసం ప్రభు యొక్క దీవెనలను పొందేవారమై మనం ఉన్నామా? కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకున్నా, నేను పట్టుదల కలిగి నా కార్యములను నిర్వహించుచున్నానా? విశ్వాస పాత్రుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా విశ్వాస జీవిత ఎదుగుదలలో నేను దానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నాను? ప్రార్థించుదాము. మహోన్నతుడైన దేవానికి స్తుతులు స్తోత్రములు కలుగును గాక. ప్రభువా, మమ్ము రక్షించడం కోసం పట్టుదల దక్షత కలిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఈ లోకానికి వచ్చి సిలువ మరణాన్ని పొంది ప్రభువా మాకు రక్షణ ఇస్తూ ఉన్నందుకు నీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాం. మేము కూడా మా జీవితంలో నిన్ను వెంబడించ పట్టుదలను దక్షతను ఇవ్వండి. మేము చేస్తున్న ప్రతి కార్యక్రమము ప్రభు బాధ్యత కలిగి చేయునట్లు దీవించండి. మా ఈ మనవులన్నింటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.